హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అవినాష్ కిచెన్ తెలుగు. ఈరోజు నేను టమాటా రైస్ తయారు చేశానండి. అది నేను ఎలా తయారు చేశానో చూద్దామండి. ఈ రైస్ని పిల్లల లంచ్ బాక్స్లోకైనా ఏమి కర్రీ లేకపోయినా తినేసేయచ్చు. ఈ రైస్ని నేను ఎలా తయారు చేశానో చూద్దామండి. దీనికి కాంబినేషన్గా రైతా, గోంగూర పచ్చడి కూడా చాలా బాగుంటాయి. ఇవి లేకపోయినా తినేసేయచ్చు. ముందుగా ఒక గిన్నెను స్టవ్ పై పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడయ్యాక ఓల్ గరం మసాలా దినుసులను వేసుకొని అవి కొంచెం వేగాక జీలకర్ర 1 స్పూన్ కూడా వేసుకోవాలండి. ఆ జీలకర్ర కూడా కొంచెం వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఇది ఒక పెద్ద ఉల్లిపాయను కట్ చేశానండి. ఆ ముక్కలు కూడా వేసుకొని అవి దోరగా వేపుకోవాలి. ఇవి 1/2 కేజీ బియ్యానికి ఈ మసాలా కొలతలు సరిపోతాయండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా దోరగా వేగిన తర్వాత 4 పచ్చిమిరపకాయలను ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కూడా లైట్గా వేయించుకున్న తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు వేపుకున్నాను. ఇది ఇలా వేగిన తర్వాత జీడిపప్పులను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసానండి. ఇప్పుడు పుదీనాని 1/4 కప్పు వేసుకొని, ఈ పుదీనా వేసుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసాను. టమాటా ముక్కలు చిన్న టమాటాలు 5 తీసుకున్నాను. వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కల్లో తగినంత సాల్ట్ని వేసుకొని 1 స్పూను కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఈ టమాటా ముక్కలు మగ్గే వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు బాగా మగ్గాయండి. వీటిని ఒకసారి కలుపుకొని ఇప్పుడు గరం మసాలా 1 స్పూను, కొత్తిమీర తరుగు 1/2 కప్పు వేసుకొని ముందుగా నానపెట్టి ఉంచుకున్న బియ్యాన్ని కూడా వేసుకోవాలి. ఈ బియ్యం 1 గంట ముందే నానపెట్టుకున్నానండి. ఈ బియ్యం వేసిన తర్వాత 1/2 నిమిషం పాటు ఇలా మొత్తాన్ని కలుపుకొని ఈ ప్రాసెస్ అంతా అయ్యే లోపల నేను పక్క స్టవ్ మీద వాటర్ని మరిగించుకున్నాను. ఎసరు కోసం 1/2 కేజీ బియ్యానికి సరిపడా ఎసరుని 1 కి 2 చొప్పున వాటర్ని మరిగించేసాను. మనకి రైస్ త్వరగా ఉడకాలన్నప్పుడు ఇలా చేయొచ్చండి. ఇలా మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒకసారి ఇలా పొంగు వచ్చాక మూత తీసి ఒకసారి కలుపుకొని 1 నిమిషం మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఇలా మగ్గించుకోవాలి. చూడండి, టమాటా రైస్ రెడీ అయ్యింది. ఈ రైస్ని ఏమి కర్రీ లేకపోయినా తినేసేయవచ్చు. పిల్లలకి లంచ్ బాక్సుల్లో సింపుల్గా చేసేయచ్చు. ఈ టమాటా రైస్ని వైట్ రైస్ వండుకున్న తర్వాత ఆ టమాటో మసాలాలో వేసుకొని కూడా తయారు చేసుకోవచ్చండి. ఇలా తయారు చేసుకుంటే టమాటో ఫ్లేవర్ తోటి రైస్ చాలా బాగుంటుంది. నేను ఈ రైస్లోకి పెరుగు పచ్చడి, గోంగూర పచ్చడి 2 తయారు చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మొదటిసారి వీడియో చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.